తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎవరూ కూడా కంటి బాధతో బాధపడకూడదని రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు అన్నారు. చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య ప్రారంభించారు. కంటి వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి మందులను, కంటి అద్దాలను వారు అందజేశారు. అనంతరం చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, మల్లుపల్లి గ్రామంలో 4 రోజుల పాటు కంటి వెలుగు శిబిరం కొనసాగుతుందన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. అవసరమైన వారికి కంటి అద్దాలు మరియు మందులను ఉచితంగానే అందించడం జరుగుతుందని, కంటి ఆపరేషన్లో అవసరమున్న వారికి హైదరాబాద్లోని సరోజిని ఆసుపత్రికి తరలించి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, కంటి వెలుగు ఇన్ఛార్జ్ వైద్యాధికారి శిరీష, ఉప సర్పంచులు శ్రీహరి, చిరంజీవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, హెల్త్ సూపర్వైజర్ నిర్మల, సిహెచ్ఓ యాదగిరిరావు, ఏఎన్ఎం మాధవి, నాగలక్ష్మి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చంద్రం, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఇమ్మడి నరేష్, మిట్టు గణేష్, నర్సింగ్లు, వెంకటేశం, శివకుమార్, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నో సమస్యలు ఉంటాయి, కంటి పొర ఉంటుంది, మూత బిందు ఉంటుంది, మరి దానికి సంబంధించిన మరి ఒకవేళ ఆపరేషన్ అవసరం అనుకుంటే సర్వజని హాస్పిటల్కు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు రికమెండ్ చేస్తున్నారు. లేదు మందులతోనే తగ్గుతుంది అంటే మందులతోనే ఇక్కడే తక్కువ ఇస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మన పల్లె ప్రజలందరూ కూడా మరి చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద మొత్తంగా ఈ శిబిరంలో పాల్గొని మరి వారి కంటి పరీక్షను చూపెట్టుకొని మరి వారికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్ గారి సిఫారసు మేరకు మందులు కానీ ఆపరేషన్ కానీ చేసుకోవాలని పత్రికల ద్వారా మీ అందరికి కోరడం జరిగింది. ఇంకొక అదృష్టం ఏంటంటే మనకు ఈ ఆరోగ్య మంత్రి కూడా మనకు హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి ఈ శిబిరాల్లో సక్రమంగా జరగడానికి నేను మినట్టు పరిచయం చేసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ కళ్ళద్దాలు కానీ కళ్ళద్దాలు కొంచెం లేట్ అవుతున్నాయి. అవి కూడా ఇప్పటివరకు చేసినటువంటి టెస్టులలో మిగతా గ్రామాల్లో చేసినటువంటి టెస్టులో కొన్ని అద్దాలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలో ఉన్న 10-12 రోజుల్లో కూడా అందరికి కూడా కంటి అద్దాలు అందించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వారిలో, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులకు అన్నా జగన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.